గాంధీభవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఏఐసీసీ ఇన్ఛార్జులు, పీసీసీ కార్యవర్గ సభ్యులు, అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ, పార్లమెంట్ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆలోచనల్ని సమావేశంలో సీఎం రేవంత్ వివరించనున్నారు. ఇక ప్రభుత్వ కార్యక్రమాలకు అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరూ సహకరించేలా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు రేవంత్. ఇది అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కేఎస్ఆర్ అందిస్తారు. కేఎస్ఆర్, సుదీర్ఘంగా సాగుతోంది పీసీసీ విశ్వస్థాయి సమావేశం. మధ్యాహ్నం నుంచి ఇప్పటిదాకా నిర్వహణంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆఖరిగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు అనేవి కాంగ్రెస్ పార్టీకి, ప్రస్తుతం ప్రభుత్వానికి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పార్లమెంటు ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యం ఉంది. 15 స్థానాలు గెలవాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఎక్కడ కూడా ఏ పార్లమెంటు పరిధిలో కూడా చిన్న పొరపాటు జరగకుండా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఎజెండా ప్రధానంగా ఇందులో కనిపిస్తా ఉంది. అభ్యర్థుల ఎంపిక అంశం పక్కకు పెడితే, ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు పార్టీ నాయకులకు, కార్యకర్తలకి. ప్రధానంగా 6 గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీలు అనేవి కూడా ప్రజల్లోకి బాగా చొచ్చుకు వెళ్ళాయి. ఎక్కడ కూడా వీటిల్లో ఏ చిన్న వ్యతిరేకత కూడా రాకుండా, ఎందుకంటే కొన్ని ఒక్కొక్క ప్రాంతంలో కొంత ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా కొంత నిజమైనటువంటి లబ్ధిదారులకు పథకాలు అందని పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని ప్రతిపక్షాలు అడ్వాంటేజ్ గా తీసుకొని ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్లక్ష్యం చేయొద్దు. వాళ్ళందరూ కూడా, అంటే ప్రతి బెనిఫిషియర్స్ తో ఒక కాంగ్రెస్ కార్యకర్త నిలబడాలి. వీళ్ళు ప్రభుత్వ అధికారులతో కోఆర్డినేట్ చేసి ఆ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు నిజమైనటువంటి లబ్ధిదారులకు అందే విధంగా పనిచేయాలి. సో అప్పుడే మనం పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల్లో ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాలుస్తాయనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఈ నేపథ్యంలోనే దాని మీదనే సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా అంశాల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పైన ప్రభుత్వానికి మంచి సానుకూలమైనటువంటి స్పందన వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే తరహా ఒరవడిని కొనసాగించాలనేటువంటి అభిప్రాయం ఇస్తాయి సమావేశంలో వ్యక్తమైంది.